బీజేపీ పాలనలో రైతులు యువకులు మహిళలు సహా ప్రతి ఒక్కరూ అవమానాలు ఎదుర్కొన్నారన్నారు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు దారుణమన్నారు దీనిపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు బీజేపీ సర్కార్ అగ్నివీర్ స్కీమ్ తో జవాన్లను అవమానిస్తోందన్నారు హర్యానాలో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు ప్రియాంక గాంధీ అధికారంలోకి రాగానే మానిఫెస్టో అమలు చేస్తామన్నారు హస్తం నేతలు ప్రధాని మోదీ పాలనలో మహిళా రెజ్లర్లపై దాడులు పెరిగాయన్నారు లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినా బీజేపీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు దేశంలో రాజ్యాంగ స్ఫూర్తిని బీజేపీ ఆర్ఎస్ఎస్ దెబ్బతీస్తున్నాయన్నారు హర్యానాలో పార్టీ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను హరించిందన్నారు और आपने देखा हमारे पहलवानों के साथ बीजेपी ने क्या किया देश के सामने बिना डरे उनका एक मेंबर बलात्कार कर रहा है सेक्सुअल हरासमेंट कर रहा है उनको कुछ लेना देना नहीं वो भी संविधान पर आक्रमण है क्योंकि संविधान कहता है कि इस देश में हर महिला की रक्षा होनी चाहिए और जब नरेंद्र मोदी जी चुप रहते हैं जब मणिपुर जलता है और नरेंद्र मोदी कुछ नहीं कहते 1.5 साल हो गए वहां तक नहीं वहां गए नहीं तब नरेंद्र मोदी संविधान पर आक्रमण कर रहे हैं బీజేపీ సర్కార్ అగ్నివీర్ స్కీమ్ తో జవాలను అవమానిస్తుందన్నారు రాహుల్ గాంధీ సైనికుల సంక్షేమానికి కేటాయించిన డబ్బును అదానీ అంబానీలకు అప్పగిస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరికీ భయపడవలసిన అవసరం లేదన్నారు అన్యాయానికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడాలన్నారు రాహుల్ కాంగ్రెస్ కా జో కార్యకర్తా హై యే దేఖియే యే హమారా చిన్హ్ హై యే కాంగ్రెస్ పార్టీ కా చిన్హ్ హై ఇస్కా మత్లబ్ డరో మత్ అభయ ముద్రా హమ్ కిసీ సే నహీ డర్తే హై हमारे जो टाइगर हैं मोहब्बत की दुकान वाले जो कार्यकर्ता हैं जो मुझे यहाँ दिख रहे हैं शेर और शेरनिया आप लाठी खाते हो आप मार खाते हो मगर आप पीछे कभी नहीं हटते हो आप नफरत को और आपकी शक्ति से मुझे शक्ति मिलती है जो आप मोहब्बत देश में फैलाते हो उसी कारण मैं मोहब्बत फैला पाता हूँ उसी कारण मैं खड़ा हो सकता हूँ यहाँ पे आपकी सरकार बनने जा रही है హర్యానాలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడటం ఖాయమన్నారు ఆ పార్టీ సీనియర్ నేత ప్రియాంక గాంధీ నిరుద్యోగులు రైతులు మహిళలు కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా మేనిఫెస్టో రూపొందించామన్నారు అధికారంలోకి రాగానే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ మహిళలకు ఆర్థిక సాయం 300 యూనిట్ల ప్రీ విద్యుత్ వంటి స్కీమ్లు అమలు చేస్తామన్నారు ప్రియాంక మేరీ బహనోకు హర్ మహీనే 2000 రూపాయ మిలేంగే సర్కార్ సే क्योंकि बहनें आपकी मेहनत को कोई पहचान नहीं रहा है आपकी मेहनत को कोई पहचान नहीं रहा है आप खेती में भी मेहनत करेंगी जॉब भी करेंगी ऑफिस में काम भी करेंगी तब भी आप घर पे आकर मेहनत करती हैं कोई पहचानता है इस मेहनत को हम कह रहे हैं हम पहचानते हैं आपको हर महीने 2000 रुपये दिए जाएंगे इस मेहनत के लिए तो आज मैं आपको कहना चाहती हूँ कि 25 लाख रुपए तक मुफ्त इलाज सरकार आपका कराएगी चाहे कुछ भी आपकी बीमारी हो गरीब परिवारों को 100 गज का प्लॉट और 2 कमरे का मकान जो मिलेगा ये सब आप ही के पैसों से जो आज आपसे लूटे जा रहे हैं बड़े बड़े उद्योगपतियों को दिए जा रहे हैं उन पैसों से आएगा ये पैसा హర్యానాలో కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు హర్యానా సహా దేశ ప్రజలెవరూ బీజేపీ నేతల మాటలు నమ్మడం లేదన్నారు కేసీ వేణుగోపాల్ వి విల్ విన్ బోత్ ద స్టేట్స్ దేర్ అలయన్స్ విల్ విన్ హియర్ కాంగ్రెస్ విల్ విల్ అనౌడ్ నథింగ్ విల్ హ్యాపెన్ దే కెన్ టెల్ వాట్ ఎవర్ దే వాంట్ బట్ ద పీపుల్ ఆఫ్ హర్యానా హస్ డిసైడెడ్ టు మేక్ కాంగ్రెస్ విన్ వి విల్ విన్ హ్యాండ్స్ డౌన్ బీజేపీ పాలనలో హర్యానాలో నిరుద్యోగం నేరాలు మునుపెన్నడూ లేనంతగా పెరిగాయన్నారు కాంగ్రెస్ నేత భూపేందర్ సింగ్ హుడా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో దళిత ఓబీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు మళ్లీ కాంగ్రెస్ గెలిస్తేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు ఢిల్లీ డ్రగ్స్ కేసులో తన ప్రమేయం ఉందని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు హుడా उतनी जमीन का 140 करोड़ रुपया था मैंने मना कर दिया था हम किसानों को रुपये नहीं देंगे गवर्नमेंट फीस दिया उतनी ही जमीन का 640 करोड़ रुपये का पक्ष दिया था आंकड़े में कभी नहीं देखा लेकिन कांग्रेस के पक्ष में लहर चल रही है भारी बहुमत से कांग्रेस सरकार बनी जा रही है హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు హస్తం నేతలు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలే తమను గెలిపిస్తాయంటున్నారు